మీరు పుల్లారా గారు క్లియర్ చేయాలి ఒక్కొక్క నిమిషం హైదరాబాద్ పాపులేషన్ అనేక అనధికారిక లెక్కలు బట్టి చూస్తుంటే కోటి ఇరవై లక్షలు అసలు లెక్కలైతే అరవై లక్షలు చెప్తారనుకోండి కోటి ఇరవై లక్షలు ఉండొచ్చు ఇంకో ఐదు లక్షలు అటు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మొత్తం పొలవమని ప వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ అన్నారు ఓ పదిహేను లక్షలు వెళ్ళారా ఇరవై లక్షలు వెళ్ళారా ఒకవేళ పదిహేను ఇరవై లక్షల మంది వెళ్ళి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు కోట్ల ఓటర్లో ఈ ఇరవై లక్షలు యాడ్ అయితే ఎంత బిగ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్ స్ప్రెడ్ అవుతుంది ఎంత బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది మీ అంచనా రవి గారు డుతున్నాను అదే అది లిమిటెడ్గా ఉంటుందండి కొన్ని చోట్ల అక్కడ ఉన్న అప్పటికే ఉన్న ఓటర్ డివిజన్ను బట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది తప్ప అదేదో ఏది సింగిల్ ఫ్యాక్టరీ అన్నింటిని డిసైడ్ చేయదండి ఇంకొకటి వీళ్ళల్లో కూడా ఇది సింగిల్ ఫ్యాక్టరీగా ఉండదు ఇందులో ఎయిటీ ట్వంటీనో సిక్స్టీ ఫార్టీనో ఉంటారు తప్ప ఇంకొకటి ఏమీ కాదు మీరు కనుక ఒక నాలుగు నెలల కింద చూస్తే ఇక్కడ ఓటర్లందరినీ అక్కడ నమోదు చేస్తున్నారని పెద్ద ఇది నడిచింది లాగా దుమారం తీరా ఏమైందని చాలా విషయాలు మీరు గమనిస్తే రజనీకాంత్ గారు మీ గోపిక ఉన్నప్పుడు పెట్టండి రివైండ్ కనుక చేస్తే ఈ ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు టీవీ నైన్లో మిస్టర్ చీఫ్ మినిస్టర్లో దానికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి అన్ని దూది పింజల్లాగానే ఒక పదం వాడుతుండేవాడు సో ప్రజల జీవితాలతో సంబంధం లేనివి మీరు ఏం తెచ్చినా అవి ఎగిరిపోతాయండి జీవితమే మిగులుతుంది హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళ పాపులేషన్లో కూడా ఆ ప్రభావమే తప్ప సింగిల్ పాయింట్ అంతా ఒక చోట ఉంటుందని కూడా ఏం లేదు అది బహుశా గోదావరి కృష్ణా జిల్లాల్లో దాన్ని ఎలాగో మీరు తెలుగుదేశం వేస్తున్నారు మన మిత్రులు అది మన సర్వేల మిత్రులు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఇవి ఎట్లాగో తెలుగుదేశం ఖాతాలోనే వేస్తున్నారు కాబట్టి ఇంపాక్ట్ అక్కడ ఆల్రెడీ టేకన్ ఇన్ టు యా